thank you హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి రుచులు ఈరోజు వీడియోలో ఎగ్ మిల్లెట్ నూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నామండి రెగ్యులర్గా మైదాతో చేసే నూడిల్స్నే తీసుకుంటూ ఉంటాం కదా వాటికి బదులుగా ఈ మిల్లెట్ నూడిల్స్ని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది మనందరికీ తెలిసిందే మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిదని అలాగే మనం దీన్ని రైస్తో కంపేర్ చేసినా కూడా మిల్లెట్స్లో ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మిల్లెట్స్తో చేసిన ఏ వంటకం తీసుకున్నా కూడా కొంచెం తినగానే మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి సో మరి ఈ రోజు మన రెసిపీ ఎగ్ మిల్లెట్ నూడిల్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందు మనం మిల్లెట్స్తో చేసిన నూడిల్స్ని తీసుకోవాలండి ఇవి కొన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఎక్కువగా ఆన్లైన్ స్టోర్స్లో అయితే చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి మీకు కావాలి అంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన స్పైస్ మిక్స్ కూడా వచ్చేస్తుందండి ఎలాంటి ఉప్పు కారం మళ్ళీ యాడ్ చేయనవసరం లేదు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి ఒక గిన్నెలో రెండు లీటర్ల దాకా వాటర్ని తీసుకొని చిటికెడు ఉప్పు అలాగే అర స్పూను దాకా ఆయిల్ని వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగాక ఇందులో మిల్లెట్ నూడుల్స్ని వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి మనం నూడిల్స్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నూడిల్స్ని ఓవర్ కుక్ చేస్తే అవి స్టిక్కీగా అయిపోతాయండి అలా అని కొంచెం తక్కువ కుక్ చేసినా కూడా అది పచ్చివాసన వచ్చేస్తుంది కాబట్టి వీటిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా సాఫ్ట్గా వరకు కుక్ చేసుకోవాలి ఇవి ఈ విధంగా కుక్ అయిపోయాక ఇందులోని వాటర్ని వెంటనే డ్రైన్ చేసేసి ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలండి తరువాత వీటి మీద చల్లటి వాటర్ని వేసుకుంటూ ఇందులో వేడంతా పోయేలాగా నూడిల్స్ని తడుపుకోవాలి మనం చేయి పెడితే నూడిల్స్ చల్లగా ఉండాలండి ఆ విధంగా ఉంటేనే ఇవి ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా స్టిక్కీగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ని చూద్దామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని రెండు ఎగ్స్ని కొట్టుకొని చిటికెడు ఉప్పు చిటికెడు కారంని వేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో స్పైస్ మిక్స్ వేస్తాం కాబట్టి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఈ ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఎగ్ మిల్లెట్ నూడిల్స్ని తయారు చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎగ్స్ని యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఇందులో ఒకటి నుంచి రెండు స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేయాలి ఆ తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పచ్చి బటాని అలాగే క్యారెట్ని తీసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఈ వెజిటేబుల్స్ ఎక్కువగా కుక్ అవ్వనవసరం లేదండి ఒక టూ మినిట్స్ పాటు కుక్ అయితే సరిపోతుంది ఇవి కొంచెం కుక్ అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్ని ఇందులో డైరెక్ట్గా వేసి కుక్ చేస్తే ఎగ్ ఈ వెజిటేబుల్స్కి అంతా అంటుకొని అవి ముద్దలాగా అయిపోతుందండి కాబట్టి ఎగ్ని ఇలా మనం సపరేట్గా ఫ్రై చేస్తే ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో వచ్చిన స్పైస్ పౌడర్ని కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న మిల్లెట్ నూడిల్స్ని కూడా ఇందులో వేసేసి అర స్పూను సోయా సాస్ ఒక స్పూను చిల్లీ సాస్ అలాగే రెండు స్పూన్ల టొమాటో సాస్ని వేసుకోవాలండి మీరు ఇంకా హెల్దీగా సాసెస్ ఏమీ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ సాసెస్ని స్కిప్ చేసేయండి అప్పుడు కూడా మనం వేసిన స్పైస్ మిక్స్ వల్ల నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ నూడిల్స్ వేడిగా తయారయ్యే వరకు ఒక త్రీ టు తు ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలండి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత వేడి వేడి ఎగ్ మిల్లెట్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి సో ఈ టేస్టీ నూడిల్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి